Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆకాశానికి సూర్యుడే రారాజు, అడవికి సింహమే రారాజు, ఈ ఆంధ్రప్రదేశ్ కి జగనన్నే ఎప్పటికీ మహారాజు. ఈ రాష్ట్రంలో ఒకే జెండా, ఒకే అజెండా, అది జగన్మోహన్ రెడ్డి గారి జెండా, జగన్మోహన్ రెడ్డి గారి అజెండా అన్నట్టుగా మనమందరం కూడా ముందుకు నడవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్ని ఆదుకున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఈ దేశంలోనే ఏ రాష్ట్రానికి కూడా మరి బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ అండదండలు చూపించలేదన్నది కూడా మీకు తెలుసు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ప్రజల ఆరోగ్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ ని కూడా ఆరోగ్యశ్రీ కిందకి తీసుకొచ్చి మరి టెస్టింగ్లు కానీ వారికి మంచి వైద్యం కానీ మంచి ఫుడ్ ఇవ్వటమే కాకుండా ఫ్రీ వ్యాక్సినేషన్ కూడా అందరికి చేయించారన్న విషయం మనందరం కూడా గుర్తుంచుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మహిళా తల్లిదండ్రులు అందరూ ఉన్నారు ఇక్కడ. ఈ మహిళలంతా చాలా ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు. మన పుట్టింటోళ్ళు మన్ని పండుగ రోజు పిలిచి ఒక పసుపు కుంకుమ ఇచ్చి చీర జాకెట్ పెడితేనే మురిసిపోతాం. ఊరంతా పోయి చెప్తాం, మా అమ్మ నాన్న మా అన్నదమ్ములు నన్ను పండక్కి పిలిచారు, నాకు బట్టలు పెట్టారు, మంచి భోజనం పెట్టారని. కానీ మీతో రక్తం పంచుకొని పుట్టకపోయినా మీ కుటుంబానికి ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ వయసుని చూడకుండా ప్రతి వయసుకి ప్రతి కులానికి ప్రతి వర్గానికి కూడా సంక్షేమం రూపంలో అండగా నిలుస్తున్న విషయాన్ని మీరు గుర్తించుకొని మీ యొక్క కృతజ్ఞతని ఈ భద్రాల ఎన్నికల్లో ఖచ్చితంగా చూపిస్తారని కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే కడప పులిబిడ్డ వైఎస్ఆర్ ముద్దుబిడ్డ అయిన జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో ఎన్నికలు జరుగుతున్నాయి. సో భద్రాల గడ్డ వైఎస్ఆర్సీపీకి అట్టాలి మీ అందరూ కూడా నిరూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మేము పోటీలో అయితే లేమని టీడీపీ జనసేన అంటుంది, కానీ వీళ్ళంతా దొంగలు. దొంగలంతా మూకుమ్మడిగా మన మీద దాడి చేయాలని బీజేపీని ముందు పెట్టి డ్రామాలు ఆడుతున్నాయి. సో మీరు ప్రతి ఓటు మరి పడేంత వరకు మీరు జాగ్రత్తగా ఓటింగ్ జరిపించాలని కూడా నాయకులందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కానీ ఇంకో నాయకుడు గ్లాస్ పార్టీ నాయకుడు కానీ ఏ విధంగా వాళ్ళకి రాజకీయాల్లో విలువలు లేకుండా ప్యాకేజీల కోసం పనిచేస్తూ ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు వచ్చి ప్రేమ చూపించి మిమ్మల్ని మాయమాటలతో మోసం చేయాలని చూస్తూ ఉంటారు. అలాంటి మోసగాళ్ళకి మీరు కానుకేస్తే ఓటు ఎలా ఉండాలి అంటే ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాళ్ళే వైఎస్ఆర్సీపీ ఓటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్న విధంగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కూడా కోరుకుంటున్నాను. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మన రైతన్నలు ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఎంత గౌరవంగా ఉన్నారో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి డబుల్ గా కూడా ఈరోజు రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేశారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అలాగే పిల్లలకి స్కూళ్ళని రెనోవేట్ చేసి మంచి విద్యతో పాటు పోషకాహారంతో పాటు గౌరవంగా ప్రభుత్వ స్కూల్స్ కి వెళ్లే విధంగా వాళ్ళకి యూనిఫామ్స్ కానీ వాళ్ళకి బుక్స్ కానీ వాళ్ళకి షూస్ బెల్ట్ సాక్స్ ఇవ్వటం అనేది మనం చూస్తున్నాం. అంటే ప్రైవేట్ స్కూల్స్ లో కూడా లేని వసతుల్ని ఈరోజు ప్రభుత్వ పాఠశాలకి ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు కూడా చక్కటి క్వాలిటీ చదువుని క్వాలిటీ ఫుడ్ ని మరి వాళ్ళు తీసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు చూస్తే ఎంత గొప్ప మనసున్న నాయకుడో మీ అందరికీ కూడా అర్థమవుతుంది.